జిల్లా హుజూర్నగర్లోని 19వ వార్డులోని శ్రీనగర్ కాలనీలో కౌన్సిలర్ అట్లూరి మంజుల హరిబాబు ఆధ్వర్యంలో వార్డులోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మంజుల హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో దశ కరోనా మొదలు కాబోతుందని అందువల్ల ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆర్పీలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక దేవాలయాలనే ఎమ్మెల్యే బొల్లమల్లయ్య యాదవ్ వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా కోదాడ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కోదాడ పట్టణమే కాదు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఒక సామాన్యుడు కాలినడకన పోతా ఉన్నాడంటే బండి సైతం కారు సైతం పక్క కాకపోయి నమస్కారం చేసి వారి ఆశీస్సులు తీసుకునే భరతరావు గారు దీనికి 1972 నుంచి 68 నుంచి 72 వరకు సభ్యులుగా పనిచేసి నిరుపేదల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందని కాంగ్రెస్ నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన బొడ్డు నరసింహులు అనారోగ్యంతో మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని అన్నారు. గ్రామంలో నేటికి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించడం లేదని విమర్శించారు. చందాపూర్ గ్రామానికి చెందిన బొడ్డు నరసింహులు కొన్ని సంవత్సరాలుగా పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తూ అనారోగ్యంతో మృతి చెందాడని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని డబుల్ బెడ్రూమ్ ఇంటిని వెంటనే మానవతా దృక్పథంతో అందించాలన్నారు. నిరుపేద కుటుంబాల కోసం దుబ్బాక నియోజకవర్గంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం త్వరగా పేద ప్రజలకు అందించకపోతే ఆమరణ నిరాహార దీక్షను చేస్తామని వెల్లడించారు. కానంతరం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, స్వామి పలువురు పాల్గొన్నారు. అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధాకరం. ఒక గుంటడు భూమి కూడా లేదు ఆ కుటుంబానికి. కేవలం ఈ పూరి గుడిస గతంలో కూడా 3 సంవత్సరాల కింద కూడా ఇక్కడ రావడం జరిగింది. వారి తండ్రి చనిపోయినప్పుడు మరి ఈరోజు వాళ్ళ కుమారుడు చనిపోయి మరి కుటుంబం రోడ్న పడ్డది. నేను ఒకటే డిమాండ్ చేస్తాను అధికారులకు, ఈ ప్రభుత్వానికి, తక్షణమే ఈ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ మంత్రి చెప్పిండు 15 రోజులనే ఇస్తాం సెప్టెంబర్ నెలలో. దానికి ప్రత్యేక సాక్ష్యం నేనుండే 15 రోజుల నియోజకవర్గంలో అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడైతే నిర్మాణం అవుతున్నాయో అందరికి ఇస్తామని చెప్పిండ్రు. మళ్ళీ ఎలక్షన్లు అయినా దాన్ని మర్చిపోయినరు. సంక్రాంతి లోపల డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. మరి గతంలో చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ సంక్రాంతి లోపల లేకపోతే 48 గంటలు దుబ్బాక నియోజకవర్గం నేను ఆమరణ నిరాదీక్ష 48 గంటలు చేస్తా. ఖచ్చితంగా ఇటువంటి మానవీయ కోణంలో తక్షణమే జిల్లా యంత్రాంగం కానీ స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. గంభీరపేట మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామంలో సర్పంచ్ చెట్టి మహేశ్వరి రవి అధ్యక్షతన గ్రామస్తులకు తడి పొడి చెత్తపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో తడి పొడి చెత్తను వేరు చేయాలని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వేయాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్, ఏపీఓ రాజయ్య, ఎంపీటీసీ రాజేందర్, ఉప సర్పంచ్ ఆంజనేయులు, మహిళా సంఘ అధ్యక్షులు, ఆశా కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అమరావతిపేట మండలం మల్లేడిపేట గ్రామంలో తడి చెత్త పొడి చెత్త కంపోస్టేడ్ నిర్వహణ గురించి ఐకేపీ మహిళలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయనైనది మరియు ఐకేపీ బిల్డింగ్ కొరకు గ్రామ సర్పంచ్ గారు చూపించిన స్థలంలో ఏర్పాటు చేయటకు మరియు ఐకేపీ బిల్డింగ్ నిర్మాణం గురించి తీర్మానం చేయడం జరిగింది. అందరితో కలిసి ఒక అవగాహన సదస్సులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు అవగాహన సదస్సులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇంటి నుంచే వేరువేరుగా ఇవ్వడానికి వాళ్ళ ప్రతి కుటుంబం నుంచి కూడా చెత్త వేరేలా వాళ్ళ సమాయత్తం చేసే విధంగా అక్కడ ఉన్న గ్రామస్థాయి అధికారులు అందరూ కూడా ఏదో మొక్కుబడక కాకుండా ప్రతిరోజు కూడా అది ఇంటి నుంచి చెత్త వేరువేరుగా వచ్చేలా ప్రతి ఇంటికి అవగాహన కల్పించడానికి వీళ్ళందరికీ కూడా ఒక శిక్షణలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటి శిక్షణలో వీరందరూ కూడా అన్ని విషయాలు ఏ రకంగా చెత్త సేకరించాలి, ఆ చెత్త ఏ రకంగా మళ్ళీ కంపోస్టర్లో తిరిగి దాన్ని వినియోగంలోకి తీసుకురావాలనే విషయంలో వీళ్ళందరికీ అవగాహన కల్పించడం ఇట్టి పని మనసవాచకరమైన పాటిస్ అందరికీ అవగాహన కల్పించి మల్లారెడ్డి గ్రామాన్ని చిత్తరహిత గ్రామంగా పూర్తి స్థాయిలో కూడా చిత్తరహిత గ్రామంగా తయారు చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఇంటి కూడా తడి చెత్త సంబంధించి 2 బుట్టలు గతంలో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ప్రతి కుటుంబంలో కూడా వినియోగంలో తీసుకొచ్చేలాగా మీరు దాన్ని ఇక్కడ ఉన్న గ్రామస్థాయి అధిక సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చెరువు మత్తడి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం విజయవంతం చేశారు. అక్రమ నిర్మాణాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. చేర్యాల పెద్ద చెరువు మత్తడి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన చేర్యాల మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం విజయవంతం చేశారు. చేర్యాల పెద్ద చెరువు మత్తడి వాటర్ కోర్స్ బఫర్ జోన్లలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే రద్దు చేసి అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని, లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు శాంతియుతంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ చేర్యాల పెద్ద చెరువు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ భైరవభట్ల చక్రధర్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి అందే అశోక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి అందే బీరయ్య, చేర్యాల మాజీ జెడ్పీటీసీలు కొమ్ము నరసింగారావు, దాసరి కళావతి, మద్దూరు జెడ్పీటీసీ గిరికొండర్ రెడ్డి, చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ ముట్టడి కార్యక్రమంలో అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, న్యూ డెమోక్రసీ, సిపిఎం విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, వర్తక, వాణిజ్య సంఘాలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. పోలీసు నిర్బంధంలో ఒకవైపు రాజకీయ ఒత్తిడి, మరోవైపు ఎమ్మెల్యే ఒత్తిడి, ముత్తిరెడ్డి యాగడాలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజల స్పందన చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మనం ఈ సందర్భంగా కమిషనర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, రాజేందర్ గారు లీగల్ ఒపీనియన్ పేరుతోటి 20 రోజుల నుంచి తాత్సారం చేస్తూ ఉన్నాడు పాప మున్సిపల్ కమిషనర్. ఆయన కూడా విపరీతమైన ఒత్తిడి ఉన్నట్టుంది ప్రభుత్వం ద్వారానో లేకుంటే ముత్తిరెడ్డి ద్వారానో. ఆయనకు ఒకటే చెప్తా ఉన్నా, చట్టం ఏం చెప్తుందో చట్టం ప్రకారం మీరు నడవండి. మున్సిపల్ యాక్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం నీకు 300 గజాలకే అధికారం ఉంది. ఈ చేరియాలో 300 దాటి 1 మీటర్కు మీరు ఇచ్చే అర్హత లేదు. అది 2500 మీటర్లు ఉన్నటువంటి స్థలము. ఆ స్థలాన్ని డైరెక్టర్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్ రాయాలి తప్పితే మీరు పర్మిషన్ ఇచ్చుడేంది? ఆ పాత గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆయన పర్మిషన్ ఇచ్చుడేంది? ఆ పర్మిషన్ పేరుతో దుర్మార్గంగా ఈయన కట్టడం ఏంది?
దానికి పోలీసులు వత్తాసు పలకడపేది. ఇదంతా చూస్తుంటే మనం ఎక్కడికి పోతున్నాం అనేది అనిపిస్తూ ఉంది. 40,000 ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి, వారి అస్తిత్వం కోసం పోరాడుతున్నటువంటి ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నప్పుడు ముద్దిరెడ్డి కాస్త బుద్ధి తక్కువై చేస్తున్నాడా, లేకుంటే భూదాహం ధనదాహం ఎక్కువై చేస్తున్నాడా అనేది ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి దుర్మార్గులను మనం ఎన్నుకుంటే ఇదే మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఒక మంచి వ్యక్తులను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది రాజకీయాలలో. ఎక్కడి నుంచో వచ్చి తల్లిపాలు తాగి రొమ్మగోసే కథ ఇప్పుడు ఏర్పడ్డది. ఇలాంటి వ్యక్తులకు ఒకటే, అధికారులను బెదిరిస్తున్నాడు, పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నాడు, తర్వాత ఎక్సైజ్ వాళ్ళ దగ్గర లంచాలు, డిపార్ట్మెంట్ నెల నెల లంచాలు తీసుకునే చరిత్ర ఈ తెలంగాణ ప్రభుత్వంలో ముద్దిరెడ్డికే చెల్లింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామంలో బేగంపేట స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి టాస్ వేసి ఆటను ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, పంబ కరుణాకర్, ఎంపీటీసీ లాగల శ్రీలత, గ్రామ వార్డు సభ్యులు, రాజాపేట మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మధుసూదన్ రెడ్డి, బేగంపేట గ్రామం, మండల రాజాపేట. క్రికెట్ని ఎంకరేజ్ చేయడం గురించి మేము ఒక మా ఊర్లో ఒక బేగంపేట స్పోర్ట్స్ క్లబ్ అని క్రియేట్ చేసి మా తరఫు నుంచే కిట్లు అవన్నీ ప్రొవైడ్ చేసుకుంటా. ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ఒక ముఖ్య అతిథిని స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తే ఈరోజు టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా పిలిపొచ్చి ఈ వేదిక ద్వారా మేము వాళ్ళందరికీ కొంచెం స్పోర్ట్స్ మీద అవగాహన తీసుకొద్దామని మా కొంచెం చిన్న ప్రయత్నం. ఈ స్పోర్ట్స్ ఆడడం ద్వారా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ ఒత్తిడి ఉండదు. వాళ్ళు ఎలాంటి ఒత్తిడికి బానిసం కాకుండా, ఎలాంటి బానిస మద్యపానాన్ని కూడా బానిసత్వం కాకుండా ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. స్పోర్ట్స్ ముఖ్యంగా పబ్జీలో పడి ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటున్నారు. ఫ్రెండ్స్ సర్కిల్ లేకపోయింది, ఒక ఐక్యమత్యం లేకపోయింది. ఇప్పుడు దాన్ని పొడగొట్టడం ఉద్దేశం గురించే ఈ స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎలాగైనా ఈ కప్పును మా సొంతం చేసుకోవాలనుకుంటున్నాము. దీనికి మీ అందరు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము.